హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎన్ఆర్ నేచురల్ ఫ్యాక్ట్ ఛానల్ స్వాగతం అండి ఈ రోజు వచ్చేసి మనం ఒక మంచి టీఎల్ఎం కూడా తయారు చేసుకుంటాము ఇది చిన్నపిల్లలకి ఎంతగానో ఉపయోగపడుతుంది చూడండి ఒక అట్టముక్క తీసుకొని మన ఈ విధంగా చార్ట్స్ని ఈ విధంగా కట్ చేసుకొని ఇలా అంటించుకోవాల్సి ఉంటుంది ఓన్లీ సెంటర్లో అట్లానే వెనక బ్యాక్ వైపు అంటించవలసి ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా బ్యాక్ వైపు అంటించిన తర్వాత మనకి ఇటువైపు ఇటువైపు గ్యాప్ అనేది ఉంటుంది కదా ఇలా సెంటర్లో అంటించిన తర్వాత ఈ సైడ్ ఈ రెండు వైపులా గ్యాప్ అనేది ఉంటుంది కదా ఇలా గ్యాప్ వచ్చే విధంగా మనం ఒక ఛార్ట్ని కట్ చేసుకొని ఈ విధంగా హోల్ కిందకి ఇలా దూర్చవలసి ఉంటుంది ఇలా దూర్చిన తర్వాత మనం చార్స్తో ఈ డబ్బాల రూపంలో ఈ యొక్క సైళ్ళు కొట్టుకోవాల్సి ఉంటుంది సైళ్ళను గీయవలసి ఉంటుంది ఇలా గీసిన తర్వాత మనం నెంబర్స్ వేయవలసి ఉంటుంది ఇలా నెంబర్స్ వేయడం ద్వారా మనం ఈ యొక్క మ్యాథ్స్ అనేది చిన్నపిల్లలు చాలా ఈజీగా చేస్తారు అది ఎలా అంటే ఈ యొక్క ముందు సంఖ్యలు తర్వాత సంఖ్యలు చూడండి ముందు సంఖ్యలో తర్వాత సంఖ్యలు మనం ఇందులో మనం షెడ్ చేసినట్లయితే మనం అది లాగుతూ ఉంటే ముందు సంఖ్య ఏంటి తర్వాత సంఖ్య ఏంటి అనేది పిల్లలు ఈజీగా చెప్పడం జరుగుతుంది చూడండి నేను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ విధంగా సిక్స్ వరకు వేసానట్టు అని లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ వరకు ఇక్కడ నెంబర్స్ వేయడం జరుగుతుంది మొత్తం సిక్స్టీన్ వేసాను ఇలా వేసిన తర్వాత ఇక రెండంకెల సంఖ్య అట్లా సింగిల్ నెంబరు డబల్ నెంబరు త్రిబుల్ నెంబర్ వేద్దాం అనుకున్నా కానీ అక్కడ అట్టముక సరిపోలేదు కాబట్టి నేను సింగిల్ నెంబరు డబల్ నెంబర్ మట్టుకే తీసుకున్నాను వన్స్ టెన్త్ తీసుకున్నాను ఇలా వన్స్ టెన్స్ తీసుకోవడం వల్ల ముందు సంఖ్యలు తర్వాత సంఖ్యలు పిల్లలకి నేను ఈజీగా పరిచయం చేయడం జరుగుతుంది ఇలా పరిచయం చేయడం ద్వారా పిల్లలు ముందు సంఖ్య ఏంటి తర్వాత సంఖ్య ఏంటి అనేది వాళ్ళు తెలుసుకొని చక్కగా ఈజీగా గుర్తుపడతారు ఇలా లాగినప్పుడు ముందు సంఖ్య ఏంటి తర్వాత సంఖ్య ఏంటి అనేది వాళ్ళు ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా గుర్తించడం జరుగుతుంది అలా గుర్తించడం ద్వారా ముందు సంఖ్యలు తర్వాత సంఖ్యలు అనేది వాళ్ళకి ఈజీగా తెలిసిపోతాయి బుక్లో ఈ విధంగా ఉన్నది కాబట్టి నేను ఈ టీఎల్ఎం తయారు చేశాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మేము ముందు ఉంటాను ఓకే ఫ్రెండ్స్ బాయ్